బారాషాహి దర్గా ప్రాంగణంలో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రొట్టెల పండగ సందర్భంగా దర్గాకు వచ్చే భక్తుల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయగా నగరపాలక సంస్థ కమిషనర్ ఢిల్లీరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పలువురు భక్తులు ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం రోగులకు మందులు పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్థం అంబులెన్స్ను కూడా శిబిరం వద్ద సిద్ధంగా ఉంచారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఏజీఎం భాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ సత్యనారాయణమూర్తి, డాక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. నారాయణ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటిది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ప్రెమిసెస్లో రౌండ్ ద క్లాక్ ఓపీ అండ్ ఇన్పీ ఐపీ అనేటువంటి సర్వీసెస్ ఇవ్వడానికి అన్నట్టుగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అనేది దీంట్లో ఉన్నాయి. భాస్కర్ రెడ్డి గారు నేతృత్వంలో ఇక్కడ ఇది జరుగుతుంది. మరి నారాయణ హాస్పిటల్స్ మాతృసేవ పథకము, ఆరోగ్యమస్తు పథకము అనేటువంటి చాలా పాపులర్ అయింది. ఇప్పటికే సుమారుగా అనేటువంటి ఒక 1000 మంది వరకు పేషెంట్స్ అనేటువంటి రావడం, మోర్ ఆఫ్ ఇన్ పేషెంట్స్ అనేటువంటిది ఎక్కువ మంది రావడం, అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్కి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. మిగిలిన దగ్గర అనేటువంటిది కేవలం మెడిసిన్స్ అనేటువంటి కూడా అనుకునేటువంటి విధంగా ఆ ఫార్మసీ ఎక్కువగా లేదు. ఇక్కడ ఇటు డాక్టర్సు, అదేవిధంగా ఇన్ పేషెంట్స్, అదేవిధంగా అనేటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగు, సీజర్స్ ఏమైనా ఒకవేళ వస్తే అనేటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఇవ్వాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మందులు, అన్ని జాగ్రత్తలు అనేటువంటి ఇక్కడ తీసుకున్నారు.